యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు త్రికోణాసనం. ఈ ఆసనం చేసేటప్పుడు గోడని గట్టిగా లాగకూడదు, రోప్ని అస్సలు లాగకూడదు, కాలు వెనకాల భాగంలో ముఖ్యంగా మోకాలు వెనకాల భాగంలో కండరాలు పెయిన్ అయ్యేలాగా మనము కిందికి వెళ్ళకూడదు. ఆ యొక్క భాగాన్ని రిలాక్స్గా పెడుతూ కటి ప్రదేశంలో బాగా స్ట్రెచ్ పడేలాగా చూస్తూ ఈ ఆసనాన్ని చేస్తే చాలా మంచిది. రెండు చేతులని ఇలా భుజం హైట్లో తీసుకొచ్చేయండి. అలా తెచ్చేసి మనము ఈ విధంగా త్రికోణాసనంలో వెళ్ళాలి. త్రికోణాసనంలో ఉన్నప్పుడు ఈ యొక్క అరిచేయి ముందు వైపే ఉండాలి. నా ఫేస్ ఏ డైరెక్షన్లో ఉందో అరిచేయి కూడా అదే డైరెక్షన్లో వచ్చేలాగా పెట్టండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండాలి. పొట్ట కండరాలను బిగించండి. బిగిస్తూ మన శరీర సైడ్ భాగంలో స్ట్రెచ్ ఏ విధంగా పడుతుందో గమనించాలి. నెమ్మదిగా మోకాల్ని పెంచేసి పైకి రావచ్చు. ఇలా పైకి వచ్చేసి మనము కొంత సమయం పాటు రిలాక్స్ అవ్వాలి. ఈ ఆసనం మనము మళ్ళీ చేద్దాము. కాళ్ళని ఇలా పెట్టేసి ఆసనంలో వెళ్ళండి. అయితే చాలా ముందుకు వెళ్తే అస్సలు బెండ్ అవ్వలేము. అలా అని చాలా గోడ వైపు చాలా దగ్గరగా వెళ్తే చెయ్యి బెండ్ అవుతుంది. ఈ చెయ్యి అంటే కుడి చెయ్యి బెండ్ అవ్వకుండా ఈ విధంగా మనము కిందికి రావాలి. చాలామంది వ్యక్తులు త్రికోణాసనం చేసినప్పుడు ఇలా ముందు బెండ్ అవుతారు. బెండ్ అవ్వకూడదు, ఇలా సైడ్లోనే బెండ్ అవ్వాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడే ఉండండి. మోకాలు వెనకాల భాగంలో పెయిన్ అస్సలు అవ్వకూడదు. ఛాతిని ఓపెన్ చేయండి. ఇక్కడ అలానే ఉండాలి. నెమ్మదిగా ఇక్కడ శ్వాస తీసుకుంటూ ఉండండి. ఇక్కడ ఎన్నో వేరియేషన్స్ ఉన్నాయి. అవన్నీ వేరియేషన్స్ మనము ముందు ఎపిసోడ్స్లో తెలుసుకోవచ్చు. ఇలా కొంత సమయం పాటు ఉండి శరీర సైడ్ భాగాలపై పొట్ట భాగంపై ఎలాంటి ప్రభావం పడుతుందో గమనిస్తూ మోకాల్ని బెండ్ చేసి పైకి వచ్చేయండి. అదేవిధంగా మళ్ళీ రెండో వైపు ఇదే ఆసనాన్ని చేద్దాము. నెమ్మదిగా కిందికి వెళ్ళండి. రోప్ యొక్క నాట్ని హస్తంతో గట్టిగా బంధించి పట్టుకోవాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ సైడ్ భాగంలో ఇలా బెండ్ అవ్వండి. ఎలా అనిపిస్తుందో గమనించాలి. ఛాతిలో, భుజాలలో, నడుము సైడ్ భాగాలలో ఎలాంటి ప్రభావం పడుతుందో గమనించండి.